తెలుగు యువకుడు అరబ్ దేశంలో చిక్కుకుపోయాడు. ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తానన్న నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయానని వీరేంద్ర కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఎడారిలో ఒంటెల మధ్య గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేయడంతో మంత్రి నారా లోకేష్ స్పందించారు. తిరిగి స్వస్థలానికి తీసుకొస్తానని యువకుడికి హామీ ఇచ్చారు. ఆ యువకుడు వీడియోలో తన కష్టాలను చెప్పుకున్నాడు. అరబ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వాళ్లు కష్టాలు పడుతున్నారు. కొందరు అక్కడి పరిస్థితులు, యజమానుల వేధింపులు భరించలేకపోతున్నారు. మరికొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి కువైట్లో ఇరుక్కుపోగా తన కష్టాలను చెబుతూ వీడియోను విడుదల చేయగా వైరల్ అయింది. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఎంఏసీతో పాటు ఎన్ఆర్ఐలతో మాట్లాడి శివను తిరిగి సొంత ఊరికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఏపీకి చెందిన మరో యువకుడు ఖతార్ కు చిక్కుపోయాడు. అతడి వీడియో కూడా వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ ఏజెంట్ మాటలు నమ్మి ఉపాధి కోసం ఖతర్ వెళ్లాడు. వీరేంద్ర కుమార్ కు ఖతర్లో మంచి ఉద్యోగం ఉందని చెప్పడంతో వీసా కోసం 170,000 చెల్లించాడు. వీరేంద్ర కుమార్ ఏజెంట్ కు డబ్బులు చెల్లించడంతో ఖతర్ కు వీసా ఇప్పించగా ఈ నెల 10న వీరేంద్ర ఖతర్ వెళ్లాడు. అతన్ని ఈ నెల 11న తీసుకెళ్లి ఎడారి ప్రాంతంలో వదిలేశారు. అప్పుడు తాను మోసపోయానని వీరేంద్రకు అర్థమైంది. అప్పుడు తన దగ్గర ఉన్న మొబైల్లో వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. వీరేంద్ర తన కష్టాలను ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. తన ఆరోగ్య పరిస్థితి బాలేదని, కనీసం త్రాగడానికి నీళ్లు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటెలు ఉండే గుడారాల దగ్గర తనను వదిలేశారని, ఇక్కడ ఉండటానికి ఎలాంటి సదుపాయాలు లేవన్నాడు. తనను ఖతార్ తీసుకెళ్తానని చెప్పి సౌదీలో 4 రోజులు ఉంచి ఆ తర్వాత తీసుకెళ్లి ఎడార్లో వదిలేశారన్నారు. ఇక్కడ వాతావరణం కూడా దారుణంగా ఉందని, తనకు రక్తపు వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన ముక్కులోంచి రక్తం వస్తుందని, తాను ఇక్కడే ఉంటే 10 రోజుల్లో చనిపోతానన్నాడు. తనను కాపాడాలని, సొంత ఊరికి చేర్చాలని కోరాడు. ఈ వీడియోను స్నేహితులు ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వీరేంద్రను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. నేను ఒక ఏజెంటు ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చారండి ఎడారికి. నేను ఈ నెల 10 తారీఖున వచ్చానండి ఖతరు. అక్కడి నుంచి 11 తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబు నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11 తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 170,000 ఇచ్చానండి. 170,000 అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిన్న ఉండలేదండి, మంచినీళ్ళు తాగదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది ఉండి చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి ఎవరొకరు సహాయం చేయండి నాకు ప్లీజ్ అండి. వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని